ఇటు రాష్ట్రాల అసెంబ్లీలోనూ పోలింగ్ కంటిన్యూ అవుతోంది. ఏపీ సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని మంత్రులు ఓటు వేశారు. ఎంపీలు ఎమ్మెల్యేల ఓటు విలువ వేరువేరుగా ఉంది. వారి ఓట్లను గుర్తించేందుకు వీలుగా ఆకుపచ్చ పింక్ బ్యాలెట్ పేపర్లను అందుబాటులో ఉంచింది. రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అసెంబ్లీకి కలిసి వచ్చిన ఎమ్మెల్యేలు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి మురుముకు ఓటు వేశారు. ముందుగా చంద్రబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేశారు. Thank you.